బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కూడా అంటాడు. వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏంటండి, భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవడు ఎవరికి బీ టీం? ఇలా మోడీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది, మహిళలకు రక్షణ లేదు, ఉద్యోగ నిరుద్యోగం పెరిగిపోయింది, దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది, అనేక సమస్యలుంటే అది ఏం లేదు, అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు? కేసీఆర్, నువ్వు తెలంగాణలో ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి, పెట్టకపోతే నిన్ను దించేస్తా, నిన్ను వడగొడతా, నీ ఎమ్మెల్యేలను కొంటా, నీ రాష్ట్రానికి వచ్చే 25,000 కోట్ల రూపాయలు ఇయ్యా. ఇది బీజేపీ దందా. నేను అసెంబ్లీలో మాట్లాడలేదా? మీరు చూడలేదా? నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు, నా తలకాయ దిగిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కావాలి, నేను మీటర్లు పెట్టాను చెప్పిన నేను. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీ కొట్టేస్తే ఏమంటారు? మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమనంగ కూడా మాకే ఓటేసిండ్రు, అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామంటారు. అందుకే రైతాంగం ఆలోచన చేయాలి. బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. నేను 150 సార్లు ఉత్తరాలు రాసిన, 50 సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా, మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలి, 15 ఏళ్ళు కొట్టాడి ఉద్యమం చేసినాం, కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే. చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే ఇవాళ శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ తెచ్చుకున్నాం అన్నాడు కొట్లాడి. బ్రహ్మాండంగా మనకిక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో, కానీ బీజేపీ ఇయ్యలే. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు, మరి ఇలా ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నాడు? దయచేసి ఆలోచన చేయాలి, బుద్ధిగా ఓట్లేయడం కాదు. అదేవిధంగా మనకు రాగానే 7 మండలాలతో ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు, మన నోట్లో మన్ను కొట్టి. ఆనాడు మనకు కరెంటు షార్టేజ్ ఉంది, బాధపడతా ఉన్నాం, కొత్తగా రాష్ట్రమైనాం, కానీ నిర్దాక్షిణ్యంగా మన తీసుకొని పోయినాడు. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, నరేంద్ర మోడీ లేకుండా, బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది, తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి. ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి 4 ఎంపీలు గెలిచింది. అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది, 1 రూపాయి అనేది తెచ్చిన రవి, 1 రూపాయి 5 రూపాయల పనన్న చేసిందా? మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా? ఏం లేదు, ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంచ, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దొబ్బ, అంతేనా? యువకులకు నీకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, మా వయసు మీరిపోతా ఉంది, ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు. మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతా ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో, ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం, ఎవరి వల్ల మనకు మేలుతుందనేది ఆలోచన చేసేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్ళు ఘోషపడ్డం భువనగిరి ప్రాంతం, ఆలేరు ప్రాంతం, జనగామ ప్రాంతం, ఎంత ఘోషలు ఉండే, నీళ్ల వ్యాపారాలు ఉంటుండే, ట్యాంకర్లు ఉంటుండే, బిందెలు పట్టుకుని మోసుడు ఉంటుండే, ఎన్ని బాధలు అనుభవించడం 58 ఏళ్లలో. వలస పోవడం, పట్నం పోవడం, ఆటో నడుపుకోవడం, మన వ్యవసాయాలు మూలక పెట్టడం,
అనేక రకాలుగా బాధలు పడ్డాం. ఆనాడు ఎవరు లేకపోయినా, ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ బిగ్గుబిక్తి కావాలి, ఇది సొంత రాష్ట్రం కావాలి, బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని నాతో పాటు జగదీష్ రెడ్డి లాంటి 10 మంది పిడికడ మంది మిత్రులతోని ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముక నేను ఉద్యమం ప్రారంభించిన 15 సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమిష దవాఖానలో నేను చచ్చిపోతున్న బతను అనే టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరెక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే, మీరందరు పులిలా కొట్లాడితే, నేను సస్తనో బతనో ఆందోళన మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది. తర్వాత మనకు అధికారం వచ్చింది, 10 సంవత్సరాలు నడిపినాం. కులము మతము జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను నా ప్రజలను, నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తలికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదర చేసుకున్నాం, ప్రతి వాళ్ళని కాపాడినాం. రైతుల విషయానికి వద్దాం. ముందు రైతులకు సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇచ్చి బ్రహ్మాండంగా రైతు బంధు కార్యక్రమం భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒక సంవత్సరం లోపలనే మంచిగా చేసి చెడిపోయిన కరెంటును మంచిగా చేసి 24 గంటలు కన్ను రెప్పపాటు కూడా పోకుండా బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం, నీళ్లు ఇచ్చుకున్నాం. మన భువనగిరిలో అయితే బస్వాపూర్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నాం. నీళ్ళు రాబోతే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మీ అందరికి, ఆలేరుకు భువనగిరికి ప్రాజెక్టు కట్టుకున్నాం. వడ్లు బ్రహ్మాండంగా ఎంఎస్పీకి కనీసం మద్దతు ధర ఇచ్చి ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు కొన్నాం. ఆ కొన్న వడ్ల పైసలు కూడా రైతులకు నేరుగా బ్యాంకులో వేసినాం. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డగోలు హామీలు ఇచ్చింది, అడ్డగోలుగా హామీలు ఇచ్చి కేసీఆర్ 10,000 ఇస్తాడు కదా మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా మేము 2,00,000 మాఫీ చేస్తాం చెప్పిండ్రా. రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా? ఇది ప్రజల మాట, నేను చెప్తలేను. రాలేదు కదా, ఉంటుందో ఊడగొడతారో అది కూడా తెలుస్తలేదు. 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం, నీ అబ్బా జాగిరి పోతుందా, నీ ముల్లేమైనా పోతుందా, రైతులకు ఏమైనా బెంచ్ కార్లు ఉన్నాయా, రైతుల దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులున్నాయా? 5 ఎకరాలకు ఇస్తామంటే 6వ ఎకరం నోటు ఎటు పోవాలి, 7 ఎకరాల నోటు ఎటు పోవాలి? ఒక దెబ్బ అది పెట్టిండ్రు. తర్వాత ప్రాజెక్టుల నీళ్ళు ఇచ్చే కాడ నీళ్ళు సరిగా ఇయ్యలే అట్లా పంటలు ఎండబెట్టిండ్రు. మంచిగా నడిచిన కరెంటు నాశనం చేసి రోజు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మళ్ళా ఆ పరిస్థితి తెచ్చి మొత్తం పొలాలు ఎండబెట్టినారు. మాయమైపోయిన బోరు బండ్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. క్రేన్లు పెట్టి పూడికలు బాయిలు తీసేటువంటి క్రేన్లు మళ్ళా ఊర్లలోకి వచ్చినాయి. ఇది సమంజసమేనా? అటు రైతు బంధు ఇయ్యలే, రైతు బీమా కూడా ఉంటుందో ఉడగొడతారో తెలియదు, కరెంటు సరిగ్గా ఇయ్యలే. చివరి కష్టపడి 4 వేసినోడు 2 ఎకరాలు పండితే, 5 వేసినోడికి 1 ఎకరం పండితే, 2 వేసినోడికి 1 ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు. తడిచిపోయే కాడ తడిచిపోతా ఉన్నాయి, ధర సరిగ్గా ఇస్తలేరు. మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొబ్బి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు. ఈ విధంగా కొనుగోలు కూడా గోల్మాలు చేసినారు. ఇది ఎంతవరకు సమంజసం? 4 నెలల కింద 5 నెలల కింద మంచిగా నడిపించబండి కరెంటు పెట్టుకొని తెల్లారిపోయి పొలం చూసుకున్న రైతులు మళ్ళా పాములు తేలి గురువంగా రాత్రిపూట పోయి మోటార్ పెట్టే దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 9 ఏళ్ళు ఇచ్చాడు కదా కేసీఆర్, 9 సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంటు మాయమవుతుందా? ఈ మాత్రం సాధ్యమే తెలియదా వీళ్ళకు? 9 ఏళ్ళు నడవనే నడిచే తువ్వ పడనే పడే పడ్డ తువ్వలో నడవతలేదా? మరి వీళ్ళని ఏమనాలి దద్దమ్మలు అనకపోతే ఏమనాలి? తెలంగాణలో
2014 ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, వలసలు పోయేవాళ్ళు, మొత్తం బంద్ అయ్యేటట్టు చేసిన భగవంతుని దయ వల్ల ఆత్మహత్యలు బంద్ అయినాయి. సంతోషపడ్డం, మంచిగా అయింది తెలంగాణ అని చెప్పి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రాత్రిపూట కరెంటు పెట్టబోయి చచ్చిపోయిన వాళ్ళు, పొలమిండిపోతే గుండాకి చచ్చిపోయిన వాళ్ళు 225 మంది చచ్చిపోయింది. 225 మంది చచ్చిపోతే పోయినరా ముఖ్యమంత్రి గారు, నువ్వు పోయి చూడు, వాళ్ళని పరామర్శించు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమంటే. మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం, ఎవరైనా రైతు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మీరు పోయినరా వాళ్ళని సంజాయించారంటే ముఖ్యమంత్రి ఓరు, మంత్రులు ఓరు, ఎమ్మెల్యేలు ఓరు. అంటే రైతులంటే మీకు అంత కనబడతలేరా? అంత అగ్గువైపోయినరా? అంత అధ్వానం అయిపోయినరా రైతులు? పోలే. ముఖ్యమంత్రి ఏమంటాడు, నువ్వు ఈ 48 గంటలలో పంపి నిజమైతే వాళ్ళని ఆదుకుంటానాడు. నేను 4 గంటలనే పంపించిన, ఫోటోలతో సహా ఫోన్ నెంబర్లతో సహా. ఎవ్వరు పోలే, ముఖ్యమంత్రి పోలే, మంత్రి పోలే, ఎమ్మెల్యే పోలే, ఎవరు కూడా పరామర్శ చేయలే. ఏం బాధ ఈ రైతులకు, ఇది ఎందుకు రావాలన్న రైతులకు? నేను మంచిగా చేసుకున్న తెలంగాణ, పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి? ఇప్పుడు నా కన్న ముందట ఎండిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా? అందరం కలిసి చేద్దామా? పేద విద్యార్థులు, పేద పిల్లలు చదువుకోవాలని బ్రహ్మాండంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అది కాంగ్రెస్ చేసిందని మేము ఆపలే, దాన్ని కంటిన్యూ చేసినాం. అందరి పిల్లలకు ఇచ్చినాం, అన్ని కులాలకు ఇచ్చినాం. ఇంకా మీది నుంచి 1100 గురుకులాలు పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అయితే ఉన్నారు, ఇంజనీర్లు అయితే ఉన్నారు, డాక్టర్లు అయితే ఉన్నారు. ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఏం జరుగుతుంది, ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యలే. 5 నెలల కాలేజీలలో జీతాలు ఇస్తలేరు. ఇక పిల్లలకు చదువు ఎట్లా చెప్తారు? పరీక్షలు ఎట్లయితే ఆగమాగం చేసింది. గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు పోయి దవాఖానలో పడ్డారు, 4 పిల్లలు చచ్చిపోయినరు. ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది, మీరందరూ కూడా చూసిండ్రు. ఇదేనా జరగాల్సిన పద్ధతి? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేనేత కార్మికులు మేము క్రిప్స్ సిస్టమ్ పెట్టినాం, సగం ధరకే రంగులు రసాయనాలు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు కాపాడినాం. మరి ఏమైంది? ఇవాళ అది కూడా బంద్ పెట్టాను, దాన్ని కూడా బంద్ చేస్తాం, అన్ని బందే. ఇంకేమంటారు, నిరుద్యోగులకు 4000 రూపాయలు వృత్తిస్తామన్నారు, ఇచ్చిండ్రా ఎవరికన్నా? జాబ్ క్యాలెండర్ ప్రకటించండ్రా, మెగా టీఎస్సీ ప్రకటించండ్రా. అంటే అంత బోగసే. ఇవన్నీ ఓను, వరికేమిస్తామన్నారు? కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా. ఇవన్నక నిత్తాన్రా, కానీ ఏం చెప్తాన్రు? వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చేట అప్పగిస్తారట, ఇతరా? నమ్మేటట్టు ఉన్నదా? ఫైనల్గా రైతుల గురించి ఒక మాట, ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుని ఉరుకుని లగెత్తుండ్రి, జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోనిరి. డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు ఉన్న మాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము దాని శోభతికి తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమేనని చెప్పేది. ఇగో ఇది కథ. ఇంకేం చెప్పారు? ఇంకేం చెప్పారు? తక్కువ చెప్పారా? 425 హామీలు చెప్పారు. హామీలలో ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ నెలకు 2500 వచ్చిందా? ఏ మహిళకన్నా? ఇలా గృహజ్యోతి విద్యుత్, అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే ఇలా మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్న ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1500 1600 బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు. అది ఫెయిల్ చేసిండ్రు.
ఆడపిల్లలకు విద్య, ఆడపిల్లలకు ఆడపిల్లలకు, యువతలకు చదువుకునే వాళ్లకు స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ విధంగా అన్ని కూడా, ఏ బాబు పద్ధతి కాదు అది, ఇంతమంది ఉన్నారు కదా, 8,000 మంది ఉన్నారు ప్లీజ్. కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాటి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఏదైనా ఊళ్ళో పంచాయతీ పడదనుకో, పంచాయతీ పడితే ఏమవుతుంది? ఇద్దరు పాలేలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచును పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచును పెట్టుకుంటాడు, అంతేనా? ఇద్దరు పంచులను పెట్టుకుంటారు. మరి అలా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్ కు పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున కొట్లాడే పంచు ఎవరు? ఎవరు? కేసీఆరా? మీ నన్ను కింద పడగొట్టి కేసీఆర్ కొట్టాడన్నా? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికి, దేవుడు నన్ను బుద్ధి లేదావా? ఎవరాడు? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి నేను భగవంతుడు తెలంగాణ కోసమే పుట్టించండి. ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి. నా ప్రాణం పెట్టిన పర్లేదు, నేను ఆనాడు బయలుదేరిన, ఆనాడు ఎవడు రాలే, యువకులు, విద్యార్థులు, మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది. ఉద్యమం తెచ్చుకున్నాం, రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు మంచిగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, నీళ్లు తెచ్చుకుంటున్నాం, ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నాం. ఆ విధంగా ముందుకు పోయినాం. మొన్న ఒక సుడిగాలి వచ్చింది, దుర్మార్గ గాలి వచ్చింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, నాకు బాధ లేదు. పార్టీ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, అదే పార్టీ. ఇలా 100,000 మంది క్యాడర్ ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ కు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇలా రైతుల గుండెలలో, తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె జీలిస్తే కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె జీలిస్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ ఎవరికి కానీ మోసం జరిగితే, అన్యాయం జరిగితే నిద్రపోను, భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానే మనవి చేస్తా ఉన్నా. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి చల్లగా ముందుకొస్తున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన ఆ వాగ్దానాలని అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. మీ అందరిని నేను కోరుతా ఉన్నా, ప్రజల గురించి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రియాసత్కే ముసల్మాన్ భాయ్యోంకో, బుజుర్గోంకో, బైనోంకో మై సలాం కర్తా హూం, ఆప్ తమామ్ లోగోంకో మై అదబన్ గుజారిష్ కర్తా హూం. జిస్ టైమ్ మై తెలంగాణ జద్దో జహద్ కిలే నిక్లా, అల్లా కే నామ్ లేకే నిక్లా. మైనే కహా అల్లా కే ఘర్ మే దేర్ హో సక్తా హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లా కా దయా హువా, అల్లా కా ఫర్మాన్ ఆయా, హమారే తెలంగాణ హాసిల్ హువా. తెలంగాణ హాసిల్ హోనే కే బాద్ హర్ మజహబ్ కే సాథ్, హర్ తబ్కా కే సాథ్, హర్ వో కౌమ్ కే లోగోం కే సాథ్ తెలంగాణ గవర్నమెంట్ కే రవయ్యా క్యా తా. రంజాన్ కే టైమ్ పే హమ్ తోహఫా బేచ్తే థే, హమ్కో ఖుషీ హోతీ థీ, అల్లా కే దుఆయే మిల్తే థే, క్యా అబ్ తోహఫా ఆయా, క్యూ నహీ ఆయా భాయీ, సోచియే కౌన్ కర్ సక్తా హై. ఆజ్ జంగ్ హై బీఆర్ఎస్ ఔర్ బీజేపీ కే బీచ్ మే. అగర్ ఆప్ గుమ్రా హోకే కాంగ్రెస్ కు ఓట్ డాలెంగే కహీ ఫజూల్, బీజేపీ కే ఎంపీ జీత్ జాయేంగే తెలంగాణ మే. మే ఆప్సే గుజారిష్ కర్తా హూం, ఆప్ లోగ్ సంజీదా సోచియే, హమ్ సెక్యులర్ పార్టీ హై ఔర్ సెక్యులర్ పార్టీ రహేంగే. ఆప్ లోగ్ దేఖ్ రహే బీజేపీ మేరే బేటీ కు లేకే జైల్ మే బంద్ కియా, నా ఇన్సాఫీ కర్ రహా హై, ఫిర్ భీ హమ్ నహీ డర్తే లడేంగే, మరితే దమ్ తక్ లడేంగే, హమ్ సెక్యులర్ హై, సభీ కే సాథ్ హమ్ ఇన్సాఫ్ కర్నా చాహతే హై. పహలీ బార్ హిందుస్తాన్ మే అజాన్ దేనే వాలే మౌజబ్ సాహిబీన్ కో
నమాజ్ పఢానే వాలే ఇమామ్ సాహిబిన్ కో హిందుస్థాన్ మే పహలి బార్ కుచ్ అతియా దియా తో కేసీఆర్ నే దియా యే ఆప్ లోగ్ జాంతే హై తో మే ఆప్ సే గుజారిష్ కర్తా హూం ఠీక్ హై హమ్ లోగ్ హార్ గయే కోయి బాత్ నహీ ఏక్ ఫేజ్ హై ఆగే బిల్కుల్ ఆప్ లోగోం కే దువా సే ఫిర్ సే బీఆర్ఎస్ సర్కార్ బనేగా అమన్ కే సాథ్ శాంతి కే సాథ్ హమ్ ఆగే బఢేంగే ఇసిలియే మే ఆప్ సే గుజారిష్ కర్తా హూం ఆప్ బీఆర్ఎస్ కో తాయిద్ కీజియే బీఆర్ఎస్ కే మెంబరోం కో జితాయియే పార్లమెంట్ మే హమ్ గలా పాడ్ కే మోదీ కే లడేంగే ఔర్ తెలంగాణ రియాసత్ కే హక్కో కో బర్కరార్ రఖేంగే ఇతనా కహతే హుయే మే రుక్సత్ హోతా హూం మే జో బాత్ ఆప్ కే సామ్నే రఖా ఆప్ లోగ్ సంజీదా సోచియే సోదరులారా నేను అక్కడి నుంచి వస్తూ వస్తూ మధ్యలో చాలా గ్రామాలలో ఆపారు, పూలు చల్లారు, కొంచెం ఆలస్యంగా వచ్చినా ఇంత పెద్ద సంఖ్యలో సముద్రంలాగా మీరందరూ వచ్చి స్వాగతం తెలిపినారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి క్యామ మల్లేష్ గారు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి. ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు, పట్టుదల ఉన్న నాయకుడు, నిజాయితీ ఉన్న నాయకుడు. ఆయన గెలిచినట్టయితే బ్రహ్మాండంగా మీ సేవలో 24 గంటలు పనిచేసే వ్యక్తి. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఆయన డబ్బుల కోసం రాలే, ఆయన మంచి ఆస్తిపరుడు, మంచి చదువుకున్నవాడు, రాజకీయంగా నిటారుగా అనుభవం ఉన్న వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తలలో నాలుకలాగా ఉంటారు, మీలో ఉంటారు, మీలో ఒకటిగా ఉంటారు. బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి క్యామ మల్లేష్ గారిని గెలిపించాలని నేను పేరు పేరున మీ అందరినీ కోరుతా ఉన్నా. మా కార్యకర్తలతో, నాయకులతో నేను కోరుతా ఉన్నా, దయచేసి ఈరోజు చూపించిన ఉత్సాహాన్ని 7 నియోజకవర్గాలలో మీరు 13వ తారీఖు వరకు చూపించి మల్లేష్ గారి కారు గుర్తుకు ఓటేపించి బ్రహ్మాండంగా కారు గుర్తు గెలిపించాలని, కేసీఆర్ కంఠంలో ప్రాణముండంగా మీతో ఉంటాడని, మీ కోసమే ఉంటాడని మరొక్కసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ, కారు గుర్తుకే. ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పండి స్లోగన్ లేదు. జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, మన జనగామ టైగర్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు.